సినిమా ప్రపంచంలో ఎవరి లెక్కలు వారివి, ఒక్కోసారి ఆ లెక్కలు తప్పుతుంటాయి. ఫలితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాలను మిస్ చేసుకుంటారు. అలాంటి ఘటనలు చూస్తే అర్జున్ నటించిన జెంటిల్మెన్ మూవీని మొదట్లో డాక్టర్ రాజశేఖర్తో తీయాలని చూశారు. కానీ డేట్స్ కుదరక వదిలేసుకున్న ఈ మూవీ అర్జున్కి ఘన విజయాన్ని తెచ్చిపెట్టింది. అలాగే డాక్టర్ రాజశేఖర్ మరో బ్లాక్ బస్టర్ మూవీ టాగుర్ని వదులుకోవాల్సి వచ్చింది. తమిళ రీమేక్ అయిన ఈ మూవీని మెగాస్టార్ హీరోగా వివి వినాయక్ తెరకెక్కించారు. మొదట్లో హక్కులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్ రాజశేఖర్ చివరకు కొన్ని కారణాల వలన వదులుకోవడం వలన చిరంజీవి చేతికి ఆ సినిమా వెళ్ళిపోయింది. నిజానికి చిరంజీవి రాజశేఖర్ల మధ్య గొడవకు ఈ మూవీ కూడా ఒక కారణమని చెప్తుంటారు. కాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి హిట్గా నిలిచిన సింహాద్రి మూవీని కథకుడు విజేంద్ర ప్రసాద్ మొదట్లో బాలయ్య కోసం రాశాడట. బాలయ్య నిరాకరించడంతో కొన్ని మార్పులు చేసి జూనియర్తో తీయడంతో బంపర్ హిట్ అయింది. ఇక తమిళంలో హిట్ అయిన చంటి మూవీని రాజేంద్ర ప్రసాద్ తీయాలని అనుకుంటే వెంకటేష్ చేశాడు. ఈ సినిమా టాలీవుడ్లో వెంకికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికీ రాజేంద్ర ప్రసాద్ దీన్ని గుర్తు చేసుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ ఒకటి. డైరెక్టర్ సందీప్ వంగ తీసిన ఈ సినిమా ఎన్నో వివాదాల నడుమ విడుదలై సూపర్ హిట్ అయింది. ముందుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తే ఈ సినిమాకి నోచెప్పాడట. తర్వాత శర్వానంద్ దగ్గరికి వెళ్తే బోల్డ్గా ఉందని నిరాకరించాడట. చివరకు విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లడంతో అతడి కెరియర్ పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.